Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, ఒక స్టేట్ లో గానీ ఒక కంట్రీలో గానీ అక్కడ పబ్లిక్ ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఏమి కన్జ్యూమ్ చేస్తున్నారు అని జూమ్ ఇన్ చేసి చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. ఓకే, ఇప్పుడు ఈ జగన్ గారిది షర్మిల గారిది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ సంబంధించిన స్టోరీస్ గమనిస్తుంటే నాకేం క్వశ్చన్స్ వస్తున్నాయంటే, అసలు మన ఆంధ్రాలో జనాలకి వీటి మీద ఫోకస్గా ఉందా, లేదా ఆ పబ్లిక్కి ఈ స్టోరీసే ఫీడ్ చేస్తున్నారా? ఓకే, అంటే రెండు రకాలుగా ఉంటుంది కదా, మనం కోరుకోవడం లేదా మన మీద డంప్ చేయడం. ఈ రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ జరుగుతున్న స్టోరీస్ని చూస్తుంటే, జగన్ గారికి షర్మిల గారికి మధ్యన ప్రాపర్టీ డిస్ప్యూట్స్ మీద వచ్చే స్టోరీస్ని చూస్తుంటే, ఒకటైతే కామన్గా కనిపించే కన్క్లూజన్ ఏంటంటే, నాకు డిమాండ్ ఉంది. ఓకే, ఇలాంటి కంటెంట్కి డిమాండ్ ఉంది. ఓకే, డిమాండ్ ఉంటే సప్లై వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇలాంటి డిమాండ్ అసలు ఎందుకు వస్తుంది అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఒక ఫ్యామిలీలో జరిగే ప్రాపర్టీ డిస్ప్యూట్కిను అసలు పబ్లిక్కి ఏం సంబంధం? ఇప్పుడు హెరిటేజ్ కంపెనీలో నారా బ్రాహ్మణి గారికిను నా భువనేశ్వరి గారికి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకుందాం, ఆ షేర్స్ విషయంలోనో దేంట్లోనో, దానికిను పబ్లిక్ ఏంటి సంబంధం? వాళ్ళు ఇష్టపడి ఇచ్చుకున్నారో, బ్రతిమలాడి తెచ్చుకున్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఈ డిస్ప్యూట్స్కిను మనకి అసలు ఏంటి సంబంధం? మీరు అనొచ్చు, లేదు విజయ్, ఎక్స్సీఎంగా చేశారు, పైగా పొలిటికల్ ఫిగర్, పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు వాళ్ళ పర్సనల్ కూడా పబ్లిక్ క్యూరియాసిటీకి వచ్చేస్తాయి కదా అంటే, ఫ్రెండ్స్ నా క్వశ్చన్ ఏంటి అంటే, అసలు పొలిటీషియన్కిను పబ్లిక్కి సంబంధం ఏంటి? అసలు పబ్లిక్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొలిటీషియన్స్ వాటిని ట్రాన్స్పరెన్సీతో, ఇంటిగ్రిటీతో అండ్ మెరిట్ డ్రివెన్ కల్చర్తో వాటిని ఎగ్జిక్యూట్ చేసి డెలివర్ చేయాలి. అవునా, ఇది క్లియర్గా ఉంటే అసలు పొలిటీషియన్స్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇవన్నీ అసలు మనకేంటి? ఒకవేళ అక్కడ ఏమన్నా ఇల్లీగల్ క్రైమ్స్ లాంటివి లేదా సొసైటల్ పబ్లిక్కి సంబంధించే నాన్ సెన్స్ కానీ న్యూసెన్స్ కానీ అక్కడ జరిగితే అప్పుడు దాని గురించి పట్టించుకున్న ఒక అర్థం ఉంది ఫ్రమ్ అన్ యాంగిల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అది కానప్పుడు వాళ్ళు వాళ్ళు తేల్చుకునే విషయాల్లో అసలు పబ్లిక్కి ఏంటి సంబంధం? పోనీ దీన్ని ఇంకోలా చూద్దాం. ఒకవేళ షర్మిల గారు ఆర్ జగన్ గారు, అసలు నాకు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఒక వెళ్ళాలని కూడా లేదు, ఒకవేళ ఇలాంటి డిస్ప్యూట్స్లో ఆ ప్రాపర్టీ ఒకళ్ళ వైపు వచ్చింది లేదా ఇంకోళ్ళ వైపు రాలేదు, లేదా ఒకళ్ళ వైపే ఉంది ఇంకోళ్ళ వైపు వెళ్ళలేదు, అసలు దానికిను మన ఆంధ్ర డెవలప్మెంట్కి, మన పబ్లిక్కి సంబంధించిన విషయాల్లో ఏమన్నా మార్పులు ఉంటాయా? ఈ డిస్ప్యూట్స్లో ఎవరు గెలిచినా ఓడిపోయినా మన ఆంధ్ర డెవలప్మెంట్కి, మీ లైఫ్కి మన లైఫ్ అందరికీ ఏంటి సంబంధం? ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది లేదా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది? మనం ఒంటికి పూసేసుకొని పొలిటీషియన్స్ పబ్లిక్ లైఫ్లో ఉంత మాత్రం, ఇది ఎవరైనా కానీ, నేను జగన్ గారికి జరుగుతుందనే కాదు, లెట్సే సిబిఎన్ గారి జరిగినా, లేకపోతే మీ కాన్స్టిట్యూన్సీస్లో ఉండే పొలిటీషియన్స్ జరిగినా, ఎవరైనా సరే, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ సెలబ్రిటీస్ కానీ, హూస్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాన్, వాట్ ఈస్ ఆర్ క్యూరియాసిటీ టు దర్ పర్సనల్ డిస్ప్యూట్స్? హౌ డస్ ఇట్ మ్యాటర్ టు ఆంధ్ర డెవలప్మెంట్, ఎస్పెషలీ పొలిటీషియన్స్ కాంటెక్స్లో ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ జరిగే వాటికి మన ఆంధ్ర డెవలప్మెంట్కి సంబంధం ఏంటి? అసలు ఇలాగ తయారవుతున్నావా లేదా ఇలాగ తయారు చేస్తున్నారా?